49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. బ్రేకింగ్ న్యూస్. నవరత్నాలు ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జగనన్న చేదోడు పథకం కింద లబ్ధిదారులకు మూడవ విడత సాయాన్ని ఇవాళ జిల్లాలోని వినుకొండలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు జరుగుతోంది. మొత్తం 43 నెలల కాలంలోనే నేరుగా 1.92 లక్షల కోట్లు అందించామని, టీబీటీ నాన్ టీబీటీ ద్వారా 3 లక్షల కోట్లు అందించామని సీఎం జగన్ వినుకొండ వేదిక నుంచి ప్రకటించారు. రైతులు, అక్కా చెల్లెమ్మలు ఇలా అందరికీ సంక్షేమ పథకాల ద్వారా సాయం చేయూత ఇస్తున్నామని, తద్వారా వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడుతూ రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తిస్తున్నారని సీఎం జగన్ స్పష్టం చేశారు. 15 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు, ఆ కుటుంబాలకు రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటా ఉన్న తోపుడు బండ్ల మీద ఉన్న వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు వడ్డీ లేకుండా జగనన్న తోడు అనే పథకం ద్వారా ఆదుకున్నాం. కాబట్టి రాష్ట్రం పరిగెడతా ఉంది, అడుగులు వేగంగా కూడా రాష్ట్రం వేస్తా ఉంది. మత్స్యకార భరోసా ద్వారా 120,000 మంది కుటుంబాలకు అండగా నిలబడగలిగాం. నేతన్న నేస్తం ద్వారా దాదాపుగా 82,000 కుటుంబాలకు అండగా తోడుగా నిలబడగలిగాం. వాహన మిత్ర ద్వారా సొంతంగా ఆటోలు నడుపుకుంటా ఉన్న వాళ్ళు, సొంతంగా టాక్సీలు నడుపుకుంటున్న వాళ్ళు, అక్షరాల 275,000 కుటుంబాలకు తోడుగా అండగా భుజం తట్టి మేమున్నాము అని చెప్పి నిలబెట్టగలిగాం. ఈరోజు చేదోడు ద్వారా రజకులకైతేనేమి, నాయీ బ్రాహ్మణులకైతేనేమి, దర్జీలకైతేనేమి 330,000 మందికి తోడుగా నిలబడగలిగాం. ఈరోజు ఈబీసీ నేస్తం ద్వారా మరో 4 లక్షల కుటుంబాలకు అండగా నిలబడగలిగాం. ఈరోజు జగనన్న తోడు ద్వారా గతంలో గజ దొంగల ముఠా ఏపీని దోచేశాయని చంద్రబాబు, దత్తపుత్రుడు వీళ్ళంతా దొంగల ముఠా అంటూ ఎద్దేవా చేశారు జగన్. ఆ ముసలాయన ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆ ప్రభుత్వంలో ఒక గజ దొంగల ముఠా ఉండేది. ఆ గజ దొంగలకు దుష్ట చతుష్టయం అని చెప్పి పేరు కూడా ఉండేది. ఆ గజ దొంగల ముఠా ఎవరెవరో తెలుసా? ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, వీరికి ఒక దత్తపుత్రుడు. ఇది గజ దొంగల ముఠ. వీళ్ళ స్కీము అప్పటిలో ఒక్కటే, డిపిటీ, దోచుకో, పంచుకో, తినుకో. రాష్ట్రాన్ని దోచేశారు గజ దొంగల ముఠ అంతా దోచేసి ఇక ఎవరు మాట్లాడకూడదు, ఇక ఎవరు చూపకూడదు అని వీళ్ళు మాత్రమే దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. గత ప్రభుత్వం, ఆ ముసలాయన ప్రభుత్వం